ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమలను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏఎస్ వాసు గారు ప్రైజ్ ది లార్డ్ మా నాన్నగారైన వాసు గారు వాక్యాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం అవన్నీ యేసుక్రీస్తు నామములందరికీ శుభవందనాలు అందరూ బాగున్నారు కదా యేసుక్రీస్తు శుభ నామములో మరొకసారి మీ ముందుకు రావడానికి కృప చూపిన గణనాథుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఘనతా మహిమ ప్రభావములు కలుగును గాక ఈ అక్షయాభిషేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మేల్పొందుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాం తడవు చేయకుండా నేరుగా వాక్యంలోనికి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడగు మా దేవ నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం దయగలిగిన దేవుడవు కృప చూపే దేవుడవు నీ కృపను బట్టి నీ సన్నిధానంలోకి వస్తూ ఉండగా అయా వినగలిగిన హృదయాన్ని అయా నాతను భద్రపరుచుకొని నిన్ను మహింపరిచిన నడవడికను నిండుగా మెండుగా దయచేసి బలపరచమని యేసయ్య నామములడుచున్నాం నమ్మదగిన తండ్రి ఆమెన్ యేసు ప్రభువారు భూమి మీద జీవించిన కాలములో ప్రత్యేకంగా ఆయన పరిచర్య చేసిన అత్యంత ప్రాముఖ్యమైన సమయం 3.5 సంవత్సరాలలో అతి విశేషకరంగా ఎక్కువగా దర్శించిన గృహము కపెర్నహూములో ఉన్న పేతురు గృహం ఎందుకంటే బహుగా దర్శించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది మరి అలా దర్శిస్తూ ఒక రోజున కపెర్నహూములో ఉన్న పేతు గృహానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నారని ఎరిగి అనేక మంది స్వస్థత పొందుటకు మేలు పొందుటకు ఆ యొక్క గృహానికి తరలి వచ్చారు తరలి రావడంతో ఆ యొక్క ఇల్లంతా కూడా నిండిపోయి ఉంది ఇల్లు నిండిపోయింది వాకిటి కూడా నిండిపోయి ఉన్నారు లోపలికి రావడానికి ఎటువంటి అవకాశం లేని సమయంలో మార్కు సువార్త 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనంలో నుండి మనం చదివినట్లయితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములకు వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని అక్కడికి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయము యేసు ప్రభువారు చేసిన గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ముందు జరిగిన చరిత్రను మనం తెలుసుకున్నాం తర్వాత దేవుని యొక్క ఆ మూలవాక్యంలోనికి వెళ్దాం నలుగురు మోసుకొని వచ్చారు మోసుకొని వచ్చాక ఆ స్థలం లేదు స్థలం లేకపోవటం బట్టి ఇంటి పైకి వెక్కి పెంకులు విప్పి ఆ పైనుండి యేసు ప్రభు దగ్గరికి చేర్చారు చేర్చిన తర్వాత యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచారు ఆ దేవుడు చేసిన అద్భుతం ఈ అద్భుతంలో మనము నేర్చుకోవాల్సింది ఎందుకంటే వాక్యం వింటం కాదు అన్వయించుకోవాలి మరి యేసు ప్రభు ఈ అద్భుతాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పెట్టారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు స్వస్థత పొందగోరువాడు స్వస్థతకు సహాయం చేసినవాడు స్వస్థత కలిగించినవాడు ముగ్గురు కనబడుతూ ఉన్నారు 3 ప్రాముఖ్యమైన స్థితులు కనబడుతున్నాయి అయితే యేసుప్రభువారు తీసుకొని రాగా యేసుప్రభువారి దగ్గర తీసుకొని రాగానే యేసుప్రభువారు వారితో పలికిన మాట ఏమిటయ్యా అంటే నువ్వు స్వస్థ పొందగోరుతున్నావా అని అడగలేదు స్వస్థత కలుగుద్దే అని చెప్పలేదు యేసుప్రభువారు చెప్పిన మాట నీ పాపములు క్షమించబడ్డాయి అక్కడున్న పరిసర శాస్త్రులు కూడా ఆశ్చర్యపోయారు అసలు వచ్చింది దేనికి వచ్చిన ఉద్దేశం ఏమిటి దేనికోసం నలుగురు కష్టపడ్డారు యేసుప్రభువారి దగ్గరికి వస్తే స్వస్థత కలుగుద్దని చెప్పాలి కదా అంటే పాపం క్షమించడానికి కారణం ఏంటి మనం అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం పక్షవాయువు యేసుప్రభువారు చేసిన అద్భుతాలలో చాలా ప్రత్యేకత ఉంది ఊచ చేయగలవాడిని స్వస్థపరిచాడు ఊచ చేయాలంటే పోలియో వచ్చిన చేతికి తిరిగి ఆ చేయి రావటం అసాధ్యం సృష్టికర్త అయిన దేవుడు మానవుని నిర్మించిన వాడికి మాత్రమే సాధ్యం అలాగే మనము
పక్షవాయు గురించి కొంత మెడికల్గా తెలుసుకోవాలనుకుంటే శరీరంలో ఏ అవయవమైనా సరే పాడైతే తిరిగి బాగు చేసుకోవచ్చు. ఆఖరికి గుండెనే సరే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బాగు చేసుకోవచ్చు. లివర్ పాడైతే మళ్ళీ దాన్ని బాగు చేసుకోవచ్చు. ఒకసారి పాడయ్యాక బాగు చెయ్యని ఏ అవయవమైనా ఏదన్నా ఉందంటే అది మెదడు మాత్రమే. పక్షవాయు వచ్చిన వానికి మెదడులో ఉన్న ఆ సెల్స్ అంటే శరీరానికి శరీరంలో ఉన్న చేతులకి కాళ్ళకి శరీర అవయవానికి ఆ స్పందన కలిగించే ఆ సెల్స్ చచ్చిపోతే పక్షవాయు వస్తుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ తిరిగి బాగు చేయటం. బాగు చేయటం అసాధ్యం. ఎందుకంటే ఒకసారి ఒక విజయవాడలో ప్రముఖమైన ఆ న్యూరో సర్జన్తో ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది మీ ముందు చెప్తూ ఉన్నాను. మేము ఫిట్స్ వచ్చిన ప్రతిసారి ఒక వ్యక్తిని ఏ మా దగ్గరికి వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాము. దేనికోసమై అంటే ఆ డ్యామేజ్ అయింది పెరగకుండా ఉండటానికి మాత్రమే. ఎందుకంటే ఫిట్స్ వచ్చిన ప్రతిసారి ఆ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటుంది. పాడైన దాన్ని తిరిగి బాగు చేయటం అసాధ్యమండి అని యేసుప్రభువు ఎంచుకున్న స్వస్థతలో అంత ప్రాముఖ్యత ఉందండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యమైన సుసాధ్యం చేయటం. అయితే ఇక్కడ మనము ఆత్మానుసారంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? అతను ఆ స్థితికి కలిగి పడి ఉండటానికి కారణము పాపం. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, శరీరం ఉంది, కదలకలేని స్థితిలో పడి ఉన్నాడు, కదలించలేని స్థితిలో ఉన్నాడు. కారణం ఏమిటి తెలుసా? పాపము చేత బంధించబడ్డున్నాడు. నీకు ఈ వ్యక్తికి తన జీవితంలో ఆ పక్షవాయు నుండి విడిపించబడాలి అనే ఆశ ఉంది, ఆపేక్ష ఉంది, కానీ కదలలేడు. ఎందుకంటే అతన్ని బంధించింది రోగం కాదు, రోగానికి మూలమై ఉన్న పాపం. ఒక చెట్టు, రావి చెట్టు గోడ మధ్యలో వచ్చిందనుకోండి, దాన్ని నరికేస్తే మళ్ళా వస్తుంది. నరికేస్తే మళ్ళా వస్తుంది. ఎన్నిసార్లు నరికినా అది మళ్ళా వస్తుంది. అది పూర్తిగా రాకుండా ఉండాలంటే దాని వేర్లు పీకాలి. ఇక్కడ ప్రభు చెప్తుంది తన జీవితంలో ఆ దురావస్థకి, ఆ దుర్స్థితికి కారణము అతని మీద ఉన్న పాప బంధకము. ఆ పాప బంధకము తన జీవితంలో మేలుకరంగా చేయవలసిన ఏ క్రియను జరగకుండా బంధించి ఉంచింది. బంధించబడి ఉన్నాడు, ఆ బంధకాల్లో ఉన్నాడు, కాబట్టి తన స్థితి నుండి లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. అయితే ఇతనికి ఒక ఆశ ఉంది, విడుదల పొందాలని ఆశ ఉంది, ఆపేక్ష ఉంది, కానీ ఆ ఆశను ఎలా చేసుకోవాలో తెలియక పడి బ్రతుకుతున్నాడు. పడి బ్రతుకుతున్నప్పుడు యేసయ్య గురించి విన్నాడు. విడిపించగలిగిన దేవుడు తనతో ఉన్నాడని యేసయ్య గురించి విన్నాడు. కాబట్టే అక్కడికి రావాలని మనసు ఉంది, కానీ శరీరము రాలేని స్థితి. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, ఎంతోమందికి యేసయ్య దగ్గర ఉండాలి, మందిరంలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి అని ఆశ, ఆపేక్ష ఎంతగానో ఉంటుంది, కానీ బంధించబడిన పాపపు, వ్యసనపు అలవాట్లు, కట్లు, బంధకాలు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర నిన్ను నిలవనవ్వకుండా, దేవుని సన్నిధిలో ఉపయోగకరంగా నీ జీవితంలో మేలుకరంగా ఉండవలసిన స్థితి ఉండనవ్వకుండా బంధించి పడి ఉంచుంది. అందుకే యేసుప్రభు వారు మొట్టమొదటిగా అతన్ని తీసుకురాగానే పాపములు క్షమించబడ్డాయి. అతని జీవితానికి మూలం బంధించబడటాన్ని, ఆ స్థితిలో పడి ఉండటానికి కారణం పాపం, సిన్. నిజమే, చాలామంది దేవుని సన్నిధికి రావటానికి కారణము ఆశీర్వాదాల కోసం వస్తామంటారు. వాస్తవంగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఒక మాట అంటాడు, పరలోకమందున ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనదే మనకు అనుగ్రహించబడను. అక్కడ చెప్పిన ఆశీర్వాదం ఏదే అంటే మనం కోరే ఆశీర్వాదాలు కాదు. మనం కోరే ఆశీర్వాదం ఆదాము నుండి వచ్చాయి. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆదాముకి, ఆదామును దేవుడు ఆశీర్వదించగా భూమిని ఫలింపచేశాడు. కష్టపడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. కానీ క్రీస్తు వలన కలిగిన ఆశీర్వాదము విడుదల, పాపం నుండి, శాపం నుండి విడుదల, విడిపించే శక్తివంతుడిగా పరలోకపు ఆశీర్వాదమును పొందటానికి అర్హుణ్ణి చేయట ఆశీర్వాదం. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అటువంటి ఆశీర్వాదం క్రీస్తులో ఉంది.
భౌతికంగా అయితే తాను పడి ఉన్నా తన చుట్టూ సంపాదన ఉండొచ్చు, సంతోషకరమైన ఆ వనరులు వస్తువులు ఉండొచ్చు, కానీ సంతోషించ నువ్వకుండా పాపము తన బంధించి ఉంచింది. ప్రియా, దేవుని వాక్యం వింటున్న దేవుడి వల్ల ప్రేమించబడుతున్న ప్రేమిడా, చాలాసార్లు అన్నీ ఉన్నా సంతోషించలేని స్థితిలో ఉన్నావంటే బంధించబడి ఉన్నావని అర్థం. అది నీకు తెలియకుండానే, తెలిసి కానీ తెలియక కానీ నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆత్మ తీవ్రత లేకుండా చల్లబడిపోతున్నావంటే ఏదో నిన్ను బంధించింది. ఏ పాపమో, ఏ వ్యసనమో, ఏ లోకానుసారమైన ఆశో నిన్ను బంధిస్తుంది. ఆ బంధకం ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న దేవుని సన్నిధిలో ఉంచవలసిన నీ యొక్క మనసుని, హృదయాన్ని నిలవనోకుండా పని చేయని స్థితి. పక్షవాయువు అంటే ఏంటి? చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, పని చేయవు. అన్నీ ఉంటాయి కానీ పని చేయవు. అలాగే కొంతమంది జీవితంలో రక్షణ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ దేవుని సన్నిధిలో ఆరాధించలేరు, దేవుని సన్నిధిలో గణపరచలేరు, దేవుని సన్నిధిలో నిలవలేరు. కారణం ఏమిటంటే బంధించబడింది. ఈ బంధించబడిన వ్యక్తి వెళ్ళాలని ఆశ ఉంది, మరి తీసుకెళ్లేదు ఎవరు? నలుగురు వ్యక్తులని ఇక్కడ చెప్తున్నాడు. నీ జీవితంలో ఏ కార్యమైనా చేయటకు సమర్థవంతమైన కార్యం ఏదై అంటే అది సంఘమే. అపొస్తల కార్యాలు 2:48 నాలుగు ప్రాముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. సంఘానికి చాలా ప్రాముఖ్యమైన నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాక్యమందు, మొదటిది సబోధ ఎందు. దేవుని వాక్యము సజీవగలమదే, అంటే ఎబ్రీకి ఎందుకర్థం తడు ఎముకలు మూలుగలు దూరునంతగా అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగా వాక్యం 2 కట్టి దిగిపోద్దా? అది కాదండి. హెబ్రీ గ్రంథకర్త రాసిన ప్రాముఖ్యమైన ఉద్దేశము ఒక ప్రధాన యాజకుని దగ్గరికి ఒక బలి అర్పణ కలిగిన పశువును తీసుకుని వస్తే, ఆ పశువుని బలి అర్పణ బలిపీఠం మీద పెట్టే ముందు ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితో ఎముకలను, శరీరాన్ని అనగా అంత్రములను, శరీరమును, మాంసమును వేరు చేయాలి. వేరు చేసి అంత్రములు కాల్చాలి, ఎముకలు బూడి చేయాలి, ఈ మెత్తటి మాంసమును బలిపీఠమే పెట్టి అర్పణగా మార్చాలి. అంటే దేవుని యొక్క వాక్యము నీలో కఠినమైన స్థితులను విరక్కొడుతుంది, పనికిరాన్ని కాలుస్తుంది, అర్పణగా నీ జీవితాన్ని మారుస్తుంది. అది దేవుని వాక్యము. సంఘములో ముఖ్యంగా జరిగేది దేవుని వాక్యము. అందుకే వాక్యము, ఆ వాక్యం విశ్వాసాన్ని మీలో కార్యసిద్ధి కలగ చేయనని దశలోనికి రాసిన పత్రిక 1:18 ఉంటుంది. దేవుని సన్నిధిని నిన్ను నిలబెట్టగలిగింది, దేవుని సన్నిధి తీసుకురాగలిగింది దేవుని వాక్యం. ఎందరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారందరి హృదయాలను దేవుడు కదులుస్తాడు. 2 ఆ వాక్యమందు సహవాసమందు, ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని సహవాసం, దేవుని మందిరంలో ఏముంటుందండి? వాక్యం ఉంటుంది. 2 సహవాసం, ఎవరితో? దేవునితో సమాధానం కలిగిన సహవాసం. సహవాసం ఎప్పుడు వస్తుంది? దేవునితో సమాధానం. రోమాపత్రిక 5:1 అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడి దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అలాగే యోహాను రాసిన 1 ఒక మాట అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే మన సంతోషము పరిపూర్ణమగటానికి. చాలా స్పష్టంగా నేను దేవుని సన్నిధిలో నీలో బలహీనతను, దేవునికి ఇష్టమైన దాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగిన దేవుని వాక్యమైతే దేవుని కృప నీ మీద వర్షింప చేయటానికి ఆయన సహవాసం నీ దేవుని సన్నిధిలో. చూడండి, తన జీవితం అంతా కోల్పోయి అన్న దేవుని మందిరంలో అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. మంచి భర్త ఉన్నాడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. దేవుని మందిరంలోకి వెళ్ళి ఒక స్తంభం దగ్గర కూర్చొని ఏడుస్తూ, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొని, నా శ్రమను జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మరుసటి ఏటికి బిడ్డనిచ్చాడు. దేవుని బిడ్డనిచ్చాడు అంటే ఇన్ని రోజులు ఎందుకు రాలా? ప్రతిసారి అటేటా తన భర్త అనేవాడు వెళ్దాం పద,
ఏంటంటే నాకు భక్తి ఉంది, నాకు దేవుడు తెలుసు, దేవుడు ఏదో టైంలో ఇస్తాడు. దేవుడు ఏదో టైంలో ఇవ్వటం కాదు, దేవుల్లో ఎనీ టైం దేవుని సన్నిధిని ఉండే మనసు నీకు ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మూడోది చాలా ప్రాముఖ్యమైనది, రొట్టె విరుచుట యందు. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో భాగం నువ్వు. ఏదో దేవుని సన్నిధిలో కంటే నేను ఏదో వచ్చిపోయానంటే హాయ్ బాయ్ చెప్పేది కాదు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగం. భాగం తన పని తను చేయాలి. నీ హృదయము కోరుతుంటుంది ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి, అపవిత్రత పోగొట్టుకోవాలని నీ ఆత్మ మూలుగుతూ ఉంటుంది. దాన్ని శుద్ధి చేసేది ఎవరు? క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఒక్కసారి అర్పిన తన స్వరక్తము చేత నిన్ను శుద్ధి చేయగలిగినది. నేను రక్షించబడ్డాను కదా, నేను రక్షించబడ్డానికి దేవుని బిడ్డగా మారిపోయాను, ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే కరెక్టే. రక్షణ ఒకసారి రక్షణ వస్తే నేను నిండిపోదు, కానీ దాన్ని భయంతోను వణుకుతోను కాపాడుకోవాలని పౌలు చెప్తాడు. భయంతోను వణుకుతోను కాపాడుకోవాలంటే భయపడిపోమని కాదు, లోకంలో వచ్చే ఏ డాగు మలినం నీ కంటకుండా. అందుకే హెబ్రీ గ్రంథకర్త, సారీ, యాకోబు గ్రంథకర్త మొదట అధ్యాయం చివరి వచనంలో అంటాడు, నిష్కలంకమైన తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన యథార్థమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి స్థితిలో పరామర్శించుటి, ఇహలోక మాలిన్యము నీ కంటకుండా కాపాడుకునిటి నిజమైన నిష్కలంకమైన భక్తి అంటాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండదే అంటుంది. ఎందుకు తెలుసా? అంటిన దాన్ని ప్రక్షాళన చేసుకునేది క్రీస్తు యొక్క శరీరంలో ఆయన రక్తము ద్వారా. అది ఎక్కడ? దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా నువ్వు అంటు కట్టబడి ఉంటే నీ జీవితంలో మేలు జరుగుద్ది. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన యందు. టైం చూసుకొని ప్రార్థన చేసేది ప్రార్థన అవ్వదు. ప్రార్థన చేసాక టైం చూడు, అప్పుడు నీకు ప్రార్థన అర్థం, ప్రార్థన విలువ నీకు అర్థమవుతుంది. ప్రార్థన చేసేటప్పుడు టైం అమ్మో ఎంతసేపు చేయాలి అంతసేపు కాదు. ప్రార్థన అంటే నీవు దేవుని సన్నిధిలో నీ సంభాషణ చెప్పేయటం కాదు, దేవుని సహవాసంలో నీవు దేవునితో స్నేహించేది. హానోకు దేవునితో స్నేహం చేశాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. నడుస్తున్నప్పుడు ఏం చేసేవాడు? ప్రతిదీ సంభాషించేవాడు. భూమి మీద జలప్రలయం రాబోతుందని ప్రభు చెబితే వారి పక్షమును విజ్ఞాపన చేసేవాడు, సంభాషణ చేసేవాడు. అట్టిగా దేవునితో కలిసి నీ సంఘముతో కలిసి ఏక మనసుతో ఏక భావంతో ప్రార్థించే స్థితి కావాలి. ఈ నాలుగు ప్రభు పాదాల దగ్గర తీసుకెళ్తాయి. చాలామంది ఉన్నారు అక్కడ స్వస్థత పొందటానికి, అద్భుతాలు పొందటానికి చాలామంది ఉన్నారు. ఈ నలుగురు పైకెక్కి పెంకులు తీసి కింద తీస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఇదో మేము ఎప్పుడో పొద్దున్న వచ్చాం, నువ్వు మధ్యలోంచి వచ్చావు. దేవుడు వారి మాట ఎవరి మాట వింటల్లా? ఎందుకు తెలుసా? వారి విశ్వాసమును చూచి, ఆ నలుగురి విశ్వాసమును చూచి. ఒక్కడు గుర్తుపెట్టుకో, వితౌట్ చర్చ్ దేవుడు సంఘము లేకుండా నీకేమీ చేయడు. నువ్వు వ్యక్తిగతంగా ఎంత విశ్వాసం కలిగి ఉన్నా దేవుని సంఘము ద్వారా నీ జీవితంలో మేలు చేస్తాడు. అందుకే సంఘానికి కట్టుబడి ఉండాలి, సంఘానికి లోబడి ఉండాలి. ఎందుకు తెలుసా? వ్యక్తులు కట్టింది కాదండి. బిల్డింగ్ కట్టచ్చు నలుగురు కలిసి, పాస్టర్ గారు కలిసి, కానీ సంఘం అంటే దేవుని శరీరము. ఆయన క్రీస్తు కట్టాడు. పేతురుతో చెప్తున్నాడు కదా, పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఆయన శరీరాన్ని కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సంఘం తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టింది. సీనియారిటీ చూడడు దేవుడు, సిన్సియారిటీ చూస్తాడు. నువ్వు ఎంత సీనియర్వా, ఎంతసేపు ప్రార్థన చేసావని దేవుడు చూడడు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావా దేవుని సన్నిధిలో? అతను స్వస్థత పొందాలి, విడుదల పొందాలని ఆశ ఆకాంక్ష ఆ నలుగురు చూశారు. అదే ఆకాంక్ష ప్రభు చూశాడు. వెంటనే అంటున్నాడు, నువ్వు స్వస్థత పొందితే మళ్ళీ రోగం రావచ్చు, ఈ రోగం పోతే ఇంకో రోగం రావచ్చు, పక్షవాయు పోతే ఇంకో రోగం రావచ్చు,
కానీ తన జీవితంలో పడి ఉన్న స్థితికి కారణం ఏదైతే ఉందో ఆ పాపమును ప్రభువు తొలగించారు. ఇక్కడ విషయం మనం అర్థం చేసుకుందాం. ఇందులో ముగ్గురు ప్రముఖ పాత్ర పోషించారని మనం అనుకుంటాం. అలా చెప్పలా బైబిల్. ప్రధాన పాత్ర దేవునిది, ఆ పాత్రలో పని చేసిన వారు మిగతా వాళ్ళు. దేవుడు ఆ బిడ్డను ముట్టాలనుకున్నాడు, స్వస్థ పొందాలనుకున్నాడు, అందుకే దేవుడు వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యము తన హృదయంలో కలిగించి, ఇదిగో నేను విడుదల పొందటానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలనే మనసు తీవ్రత ఆకాంక్షతంలో కలిగింది. నన్ను పంపిన తండ్రి ఇవా నాకేసిస్తే తప్ప ఎవరు నా యొక్కకు రారు. అందుకు సంఘాన్ని అక్కడ నిలబెట్టాడు. ఆ నలుగురు ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, ఆ అవసరం కాదు, స్వస్థత కాదు, మేలు కాదు, అతని జీవితంలో మేలు పొందకుండా, దీవెనకరమైన జీవితాన్ని రానివ్వకుండా, ఏదైతే ఏ శరీరం అయితే ఇచ్చాడో ఆ శరీరం ఉపయోగకరంగా లేకుండా బంధించబడిన దానిని, బంధించిన దాన్ని ఆ పాపాన్ని తొలగించాలని, ఆ పాపాలకు ప్రక్షాళన కలిగించాలని ప్రభువు చెప్తున్నారు. ఒకసారి చూద్దామా, రెండవ అధ్యాయం మార్కు సువార్త 2:4 చాలామంది కూడినందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటనే పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయు గలవాన్ని పరుపుతో నే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చూడండి ఏ స్థితి అండి, పరుపులోంచి లేవలేని స్థితి, పరుపులోంచి లేవలేని స్థితి. తన స్థితి ఎలాగైపోయింది అంటే, ఆధారం చేసుకొని బతుకుతున్నాడు, ఆధారం చేసుకొని బతుకుతున్నాడు, ఆ పరుపును ఆధారం చేసుకొని బతు, ఆ రోగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాడు. కానీ ఒక నిరీక్షణ కలుగున్నాడు, ఏదో దినం నాకు స్వస్థత కలుగుద్ది. కానీ ఆ స్వస్థత కలిగించేది ప్రభు అని తన హృదయంలో విశ్వసించాడు కాబట్టే. నిజమే, చాలా స్పష్టంగా అర్థం చేసుకు, దేవుడికి ఏ అద్భుతమైన నువ్వు అడగకుండానే చేయగలడు, ఏ కార్యమైనా చేయగలడు. ఎలాంటి అద్భుతం ఎందుకు తెలుసా, సృష్టికర్తకు అన్నీ సాధ్యమే, సృష్టించిన సృష్టికర్తకు అన్నీ సాధ్యమే. నువ్వు అడగకుండానే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, అడగకుండానే నీ జీవితంలో వాగ్దానం ఇచ్చాడు, అడగకుండానే నీ కోసం పరలోక సిద్ధపరిచాడు, అడగకుండానే ఆయన నీ కోసం మరణించాడు, అడగకుండానే తిరిగి లేచాడు, అడగకుండానే ఆ పునరుద్ధాన శక్తి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఇవ్వటానికి దేవుడు అన్నీ సిద్ధమే. నేను పదే పదే చెప్తుంటే పదం, దేవుడు తాను చేసిన కార్యాన్ని సాతాను ఎట్టి పరిస్థితి ఆపలేడండి. మీకు ఉదాహరణకు, కృష్ణా నీళ్లు ప్రవాహంతో వస్తున్నాయి, ఆ ప్రవాహాన్ని వెనక్కి పంపిస్తాం అసాధ్యం, కానీ కొంతసేపు స్టోర్ చేయటానికి అడ్డకట్లు లేకపోతే ఆనకట్లు లేకపోతే గేట్లు పెట్టగలుగుతాడు. అలాగే దేవుడిని జీవితంలో అనుగ్రహించిన ప్రతీదీ ఆపలేడు, కానీ దాన్ని పొందనివ్వకుండా, నీ జీవితంలో పొందనివ్వకుండా, నిన్ను సిద్ధం లేకుండా, అంటే ఇచ్చేవాడు సిద్ధమే, పొందటానికి కూడా మన అర్హత కలిగి ఉండాలి, అర్హులమై ఉండాలి. ఒకవేళ ఎవరన్నా నీకు శ్రేష్టకరమైన మంచి బియ్యం నీకు ఇస్తాను ఒక సంచి తెచ్చుకో అంటే మనం వెళ్ళి రెండు చేతులు పడితే ఏమవుతుంది, అంత వ్యర్థమైపోతుంది. అలాగే దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయటకు సమర్థవంతమైన తన కృపను కృమరింపచేసి అన్నీ నీకు, శరీరాన్ని ఇచ్చాడు, ప్రాణమునిచ్చాడు, ఆత్మనిచ్చాడు, నువ్వు రక్షించబడితే పరలోకాన్ని కూడిస్తాడు, రక్షించబడితే పరలోక ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకునే అధికారాన్ని ఇస్తాడు. కానీ అడ్డుపడుతున్న ఆ పాపం ఉంది, అవిధేయత ఉంది, శరీర క్రియలు ఉన్నాయి, లోక ఆశలు ఉన్నవే, దేవుని దగ్గర నిలవ నవ్వకుండా, నిన్ను ఆయన పాదాల దగ్గర చేర నవ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఆయన పాదాల దగ్గర చేరిన వెంటనే క్షమించాడు, నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. ఇన్నాళ్ళు ఏదైతే ఆధారంగా ఉందో దానిని తిన్న భుజం మీద తీసుకొని లేచి నడవటం మొదలుపెట్టాడు. ప్రియా, దేవుని కుమారుడ కుమార్తె, ఈ వర్తమానం వింటున్న జీవితంలో
అన్నిట్లో నేను బాగానే ఉన్నాను, కానీ నాకు సంపూర్ణమైన సంతోషము, నా కుటుంబంలో మేలు కలగట్లేదు. ఎందుకో తెలియని వెలితి కనబడుతుంది. ప్రభువులో నేను బాగానే ఉన్నాను, కానీ నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదకరమైన జీవితం రావట్లేదని కురిగిపోతున్నావేమో. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలులు, ఆశీర్వాదాలు, కార్యాలు గొప్పవి, కానీ నీ లోకాశ, నీ శరీరాశ, జీవపు డంబము ఎక్కడో బంధించి దేవుని కార్యాన్ని పొందనవకుండా అడ్డుపడుతుంది. మరి అడ్డుపడుతుంది దాన్ని ఎలా ఎలా విడుదల పొందాలి? ఒక్కటే మార్గం ఉంది, ఆయన సంఘము ద్వారా ఆయన పాదాల దగ్గరికి చేరితే, ఆయన పాదాల దగ్గర సమర్పణ కలిగి ఉంటే. రోమా గ్రంథకర్త అంటాడు 12:2, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తమేత పరీక్షించి తెలుసుకుని నీ మనసు మారి రూపాంతర పొందుటి. సమర్పణ కలిగి ఉండాలి. ఆయన పాదాల దగ్గర నీ మనసును పెట్టడం కాదు, నిన్నే పెట్టుకో. నిన్ను సంపూర్ణమైన శక్తి చేత, బలము చేత లేవనెత్తి నిలబెట్టి నీకు ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే దేవుడు మేలుకరమైన సంతోషకరమైన ఆశీర్వాదం పొందనవ్వకుండా అడ్డుగా ఉందో, ముందు దాన్ని తొలగిస్తాడు. అది పోతే మిగతాదంతా సస్యశ్యామలము కదా, శ్రేష్టము కదా, ఆశీర్వాదం కదా. అట్టి ఆశీర్వాదాలతో దేవుడిని నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం హృదయంలో చేర్చుకొని నాతో పాటు ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించు. దేవుడిని పక్షణార్భుతములు చేయనుగాక. మహోన్నతుడివైన మా జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవుడు, కృప చూపే దేవుడు, కృపలో నింపే దేవుడవు తండ్రి. నీ కృప లేకుండా మా జీవితంలో ఏదీ రాదు, నీ కృప లేకుండా మా జీవితంలో ఏదీ పోదు. ప్రభా, నీ కృప చేత ఆకర్షించావు తన జీవితంలో నా ప్రభా లేవలేని స్థితిని, కానీ నీ పాదాల దగ్గరకు వచ్చేటట్టు నువ్వు చేసావు. నువ్వు సమూలముగా అయానా తండ్రి ప్రక్షాళన గావించావు తండ్రి. అందుకే దిగ్గును లేచి అయా పరిపెత్తుకొని పరిగెత్తుకుంటూ నిస్తుతించాడు. ప్రభా, ఎంతో ఆశ అయితే నీ బిడ్డల్లో ఉంది, ఆపేక్ష అయితే ఉన్నది, కానీ ఏదో మూల అపవాది క్రియలు, లోకపు క్రియలు, పాపపు క్రియలు బంధిస్తూ బలహీనలు చేస్తుంటే, ప్రభా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఎవరైతే ఇక్కడ ప్రభా నీ యొక్క వాక్యానికి అయా విధేయులై అయా లోబడుతున్నారో వారి హృదయాలలో నీ ఆత్మకార్యములు జరిగించి సంపూర్ణమైన ప్రక్షాళన నీవు గావించి నీ కృపలో నింపి బలపరచమని నీ హస్తాలు సమర్పించుకుంటూ సర్వాధికారి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. మరి ఈ యొక్క వాక్యాలు వింటున్న మీరు బలపరచబడినట్టే మీ అవసరాల కొరకు ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మీరు చేస్తే మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందు బట్టి దేవుని సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్. మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నెంబర్లు 9440197937, 9290526278.